అండ్ ఇంకోటి ఇండస్ట్రీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు, ఎవరు ఇంత బిజీగా ఎన్ని సినిమాలు చేయట్లేదు, అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదా, వాళ్ళు ట్రై చేయట్లేదా, మీరు ట్రై చేశారు లేకపోతే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇండస్ట్రీలో? బేసిక్గా నాకు ఎలాంటి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ 1% కూడా లేదు. బట్ నేను యాంకర్గా చేస్తూ చేస్తూ నాకు ఎక్కడ అంత అంటే ఎంత కష్టపడినా మనకు అక్కడ ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటేనే వర్క్ చేయగలం. బట్ నేను ఎక్కడ చేసినా నాకు ఆ ఇది లేదు, ఎందుకంటే ఎంత కష్టపడినా కానీ మనకి ఆ నేమ్ ఫేమ్ లేనప్పుడు ఎంత చేసినా వేస్ట్ అనిపించింది నాకు మీడియాలో. సో ఇలా కాదు అని చెప్పేసి ఇండస్ట్రీ సైడ్ ట్రై చేద్దాం, చాలామంది తెలిసిన వాళ్ళు చెప్పారు ఒకసారి ట్రై చేసి చూడండి మంచి క్యారెక్టర్స్ పడతాయి, మీకు కూడా మంచి హైట్ ఉన్నారు కదా అని చెప్పేసి చాలామంది అన్నారు. సరే ఒకసారి చూద్దామని చెప్పేసి ట్రై చేశాను. బట్ ఎక్కడన్నా తెలిసిన ఆడిషన్స్ ఉంటే అటెండ్ అవ్వడం, ఆడిషన్స్ ఇవ్వడం, అలా దాదాపుగా ఒక 9 మూవీస్ చేశాను. దిస్ ఈజ్ మై 10th మూవీ. సో అలా నా జర్నీ స్టార్ట్ అయ్యింది అంతే. అండ్ చాలామంది అంటే ఆర్జీవి గారే కదా, చాలామంది అంటే ఆర్జీవి గారే కదా సినిమాలో ట్రై చేయమని చెప్పింది. ఆర్జీవి గారా? ఆర్జీవి గారికి నాకు అసలు పరిచయమే లేదండి. అసలు నేను ఆర్జీవి గారిని ఒక్కసారి నేను ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన అక్కడికి వచ్చినప్పుడు జస్ట్ హాయ్ బాయ్ అంటే అందరూ వెళ్ళి ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారు, నేను మాత్రం జస్ట్ అలా నిలబడే ఉన్నాను. ఏంటి నువ్వు ఫోటో తీసుకో అన్నా, వద్దు సార్ థ్యాంక్ యూ అన్నా అంతే. వెళ్తూ వెళ్తూ ఒక లుక్ ఇచ్చి ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోయారనమాట. అంతే రిలేటివ్ అవుతాడని విన్నా నేను ఆర్జీవి. ఆర్జీవి మా అన్నయ్య. రిలేటివ్ కదా? రిలేటివ్ అయితే ఏం కాదు, బట్ చాలామంది ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, నా పేరు లక్కీ వర్మ. సో ఏంటి రామ్ గోపాల్ వర్మ గారు మీకు రిలేటివా ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అప్పుడు అవును రిలేటివే, ఒకటికి కాదు అని చెప్పినా వినకుండా పదే పదే అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో అప్పుడు నేనేం చెప్పానంటే అవును అన్నయ్య అని చెప్పేసి అన్నాను అనమాట. బట్ రిలేటివ్ ఏం కాదు, తెలుసు అంతే. జస్ట్ రిలేటివో తెలుసు, రెండు కాదు, రెండు కాదు, కాకపోతే అన్నయ్య.